హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఈరోజు బరువు ముద్దలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము సో నేనైతే ఫస్ట్ బెల్లం తీసుకొని వాటర్లో కరగపెట్టుకున్నానండి మరొక గిన్నె తీసుకొని అందులో ఫిల్టర్ చేసుకున్నాను వాటర్ని సో ఇలా ఫిల్టర్ చేసుకున్న వాటర్ ఒక ఐదు నుండి పది నిమిషాలు మనం అలా కలుపుతూ ఉంటే మనకైతే పాన్కం రావడం అయితే స్టార్ట్ అయిపోతుంది చూడండి ఉడికిపోతుంది కదా సో ఇలా రెడీ అయిన తర్వాత మనకు పానకం ఎలా రా వచ్చింది అనేది తెలియాలి అంటే ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అందులో మనం ఆ పాన్కాన్ని యాడ్ చేసుకోవాలి మనకు గిన్నెకి పానకం సపరేట్ అయింది అంటే మనకు పాన్కం వచ్చేసినట్టే మనకు తీగ పాన్కం కంటే కొంచెం ఎక్కువ వస్తే సరిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు గిన్నెకి సపరేట్ అవుతుంది సో ఇలా వస్తే సరిపోతుంది దీనికంటే ఎక్కువ మనకు ఎప్పుడంటే మనకి ఇట్లా మన సౌండ్ వస్తా చూడండి అంత ఎక్కువ రావాల్సిన అవసరం లేదు దీనికి సో ఇక్కడైతే మీకు ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి మనకు తినే అప్పుడు పళ్ళకి అంత అతుక్కుంటుంది కదా బెల్లం పాకం అనేది సో అలా అతుక్కోకుండా ఇప్పుడు నేను ఏం చేశాను అంటే కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసానండి అది చే అది వేయడం వల్ల మనకు టేస్ట్ కానీ పళ్ళకి కానీ అసలు అతుక్కోదనమాట చాలా బాగుంటుంది ఇది ఎవరికి ఎక్కువ తెలియకపోవచ్చు సో అలా వేసిన తర్వాత కలుపుకొని మనమైతే ఆ బ్రూలను అందులో వేసేసుకోవాలి అదే అండి మరమరాలు మనకి ఎక్కువ ఉన్నప్పుడు ముట్టద్దండి కాలుతుంది సో కొంచెం గొరవెచ్చగా అయ్యాక మనం ఇలా మనం ఏ సైజులో ఉండలు కావాలో అలా చేసేసుకోవాలి అంతే అండి ఇవి అయితే మనకు చిన్నప్పుడు రూపాయికి ఒకటి ఆటనకొకటి షాప్స్లో మనం తినేవాళ్ళం కొనుక్కొని కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకైతే ఇవి అసలు తెలియనే తెలియదు సో మీరు కూడా షాప్లో చిన్నప్పుడు ఇలా కొనుక్కొని తిన్నారా అయితే కామెంట్ చేయండి ఒక్క లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి